హలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ పైమా ఎన్పిటిఇల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు మీ అందరికీ స్వాగతం నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటి కరగపూర్ నుండి రాజారాం మనము మాడ్యూల్ ఒకటి లెక్చర్ నంబర్ ఆరు లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ పరిచయంలో ఉన్నాం నేటి క్లాస్ లో మనము ప్రత్యేక డైమెన్షనింగ్ విషయం ను చూస్తాము మరియు సహనం పుస్తకాలను కూడా అనుసరిస్తున్నాము ఎండి బట్ యొక్క ఇంజనీరింగ్ డ్రాయింగ్ పాఠ్యపుస్తకం ద్వారా డైమెన్షనింగ్ పై ప్రత్యేక సమస్యలు గత క్లాస్లో డైమెన్షనింగ్ యొక్క వివిధ మార్గాలను చూడటానికి మనము ప్రయత్నించాం ఉదాహరణకు ఇది బహుళ దశలు కలిగి ఉన్న సిలిండర్ అయితే కాబట్టి యొక్క మరొక వైపు మనం దీనిని ఒక దశ ఒకటి వలే చూస్తాము ఇది డయామీటర్ అయితే మనం డయామీటర్ గా చూడటానికి ప్రయత్నించండి మనం సింబల్ ఫై మరియు అతి చిన్నదాన్ని మరియు వెలుపల అతిపెద్దది ఉపయోగిస్తాము అది మనం చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మార్గం కాబట్టి వారి డయామీటర్ల ద్వారా డైమెన్షన్ ఉండాలి ముఖ్యంగా అవి దీర్ఘచతురస్థాలుగా కనిపించే అభిప్రాయాలలో డైమెన్షన్ గా ఉండాలి కాబట్టి మనకు బహుళ సిలిండర్లు ఉన్నాయి అటువంటి విషయం ఉంటే మనం ఈ అభిప్రాయం నుండి చూస్తే అవి దీర్ఘచతురస్రాలతో కనిపిస్తాయి ఆ సందర్భంలో డయామీటర్లో మనము ఈ విధంగా చూపించబోతున్నాం మనం సాధారణంగా ఈ దృష్టిలో డయామీటర్ చూపించము దీని నుండి ఉండాలి కాబట్టి ఈ రెండు ఒకే కొలతలు కలిగి ఉంటాయి ఇది ఒక ఇది ఒకే డైమెన్షన్ అదేవిధంగా ఇది ఒకటి మరియు ఇది ఒకే కొలతలు కలిగి ఉంటుంది కాబట్టి మనం వీక్షణ ఫ్రంట్వి లో ఒకటి అని పిలుస్తాము మరియు బహుశా ఇది ఒక సైడ్ వి ఒకవేళ దెబ్బతిన్న లక్షణాల మాదిరిగా ఏదైనా ఉంటే ఉదాహరణకు ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం కలిగి ఉండటానికి బదులుగా ఒక టేపర్డ్ ఫీచర్ ఉంది బహుశా వస్తువు అటువంటి లక్షణాన్ని కలిగి ఉండవచ్చు ఆ సందర్భంలో మనము దాని ఎత్తు ను చూపిస్తాము మరియు దాని లెంగ్ యూనిట్లు మరియు అరవై యూనిట్లు ఒక వైపు ఎత్తు ఫ్లాట్ చివరల మధ్య దూరం మరియు వాటి టేపర్ స్లోప్ ను ఫ్లాట్ టేపర్ సింబల్ ని ఉపయోగించి చూపుతాం మనము సాధారణంగా ఇక్కడ దెబ్బతిన్న దెబ్బతిన్న మరియు ఒకదాని వలె ఉంటుంది మరియు టేపింగ్ చేయబడిన ఆకారం యొక్క సింబల్ తో ఇది మరియు ఈ టేపర్ చేసే మార్గం బహుశా ఈ నిష్పత్తిలో పెరుగుతోంది ఇది మనం ముందుకు వెళ్లి చూపించే ఏదైనా టేపర్ విషయాలు మరొక మార్గం దీనిని చూద్దాం ఒక వైపు ఎత్తు బహుశా యొక్క లెంగ్ మరియు టేపర్ ప్లేస్ యొక్క స్లోప్ కాబట్టి టేపర్ యొక్క లెంగ్ ఈ అరవై యూనిట్లు మరియు ఇది టేపర్ మరియు ఇది అరవై డిగ్రీల యొక్క కోణాన్ని తో చేస్తుంది కాబట్టి ఈ టేపర్ సింబల్ రేషియో ఎలా మారబోతోందో ఇవ్వడం ద్వారా మనం నిజంగా చూపించవచ్చు మరొక మార్గం స్లోప్ ఇవి ప్రత్యేక డైమెన్షనింగ్ యొక్క రెండు మార్గాలు అదేవిధంగా మనకు థ్రెడ్ స్క్రూలు మరియు మొదలైనవి ఉంటే మనము కనీసం డ్రాయింగ్ కోసం నేరుగా దూరంగా లేము మనము పై ద్రెడ్లను నేరుగా ఉంచము డైమెన్షనల్ ప్రయోజనం మరియు మనము ఆ విధంగా ప్రత్యేకమైన కొలతలు చూపిస్తాము మీరు ఇలాంటి విషయాలను చూసినప్పుడు ఈ భాగాలు ఇవి త్రెడ్లు అని సూచిస్తుంది ఉదాహరణకు మీరు పెన్ను తీసుకుంటే ఇది రెండు భాగాలుగా తెరవవచ్చు ఇది ఎల్లప్పుడూ స్క్రూ మరియు థ్రెడ్ రకాల కలయికలను కలిగి ఉంటుంది కాబట్టి వాటిలో ఒకటి బహుశా బాహ్య థ్రెడ్లను కలిగి ఉండవచ్చు మీరు రేనాండ్స్పెన్ ను ముందరి భాగం తీసుకుంటున్నట్లయితే మీరు అన్స్క్రూయింగ్ చేస్తున్నట్లయితే ఇది ఎల్లప్పుడూ నీలం రంగు భాగంలో దారాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆ థ్రెడ్లు మీరు ఎక్స్టర్నల్ థ్రెడ్లు అని పిలుస్తారు అదేవిధంగా అదే స్పెన్ ఆ తెలుపు రంగు భాగం లోపల మీ లోపల దారాలు ఉంటాయి ఆ రకమైన విషయాలు అంతర్గత థ్రెడ్లు అంటారు కాబట్టి మీరు ఈ డైమెన్షనింగ్ ను బోల్ట్లు గింజలు స్క్రూలు టోపీలు మరియు ఇతర రకాల విషయాల కోసం చూపించినప్పుడు ఎల్లప్పుడూ ఎక్స్టర్నల్ థ్రెడ్లు మరియు అంతర్గత థ్రెడ్లు ఉంటాయి కాబట్టి ఈ అంతర్గత థ్రెడ్లు మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్లను చూపించడానికి విభిన్న మార్గాలు ఉన్నాయి దాని గురించి భవిష్యత్ తరగతులలో మనం మరింత వివరాలు నేర్చుకుంటాం కానీ ఈ రకమైన దీర్ఘచతురసాకార భాగాలను మనం చూసినప్పుడల్లా దెబ్బతిన్న వాటిని మరియు ఒక రకమైన స్వల్పవక్ర రేఖలు దారాలతో వ్యవహరించాలని సూచిస్తుంది మరియు సాధారణంగా ఈ థ్రెడ్లు మెట్రిక్ ఎంభాగాల ద్వారా మనము చూపుతాము ఆ ప్రయోజనం కోసం మెట్రిక్ దారాలు సింబల్ అయితే బహుశా ఇది పన్నెండు మినీ యొక్క డయామీటర్ కలిగి ఉండవచ్చు కనుక ఇది ఎక్స్టర్నల్ థ్రెడ్లు అయితే మనం దానిని ఎక్స్టర్నల్ వైపు నుండి చూపించినట్లయితే ఇది మనకు ఉన్న థ్రెడ్ కాబట్టి పన్నెండు మనము చూపిస్తాం ఇది ఆ పెన్ యొక్క వైట్ కలర్ పోర్షన్ లాంటిది అయితే ఇది అంతర్గత థ్రెడ్ కలిగి ఉంటుంది ఆ సందర్భంలో అంతర్గత భాగాలు మనము దానిని చూపించబోతున్నాం అదేవిధంగా ఈ థ్రెడ్లు బోల్ట్ గింజలు మరియు ఇతర రకాల విషయాలు పాల్గొన్నప్పుడల్లా మనము సాధారణంగా డ్రిల్ రంధ్రం లోతుతో వెంటాం ఉదాహరణకు ఈ వస్తువుకు లోపల మీకు థ్రెడ్ ఉన్న రంధ్రం ఉంది కాబట్టి లోతు ఎల్లప్పుడూ అవసరం ఉదాహరణకు ఇక్కడ సందర్భంలో పన్నెండు మిని కాబట్టి ఒక చివరనుంది ఇది ఇరవై రెండు మిని చూపబడింది ఒకటి ఇక్కడ నుండి ఇది ఇరవై రెండు మిని ఈ భాగం వరకు మరియు థ్రెడ్ బహుశా వస్తువు పరిమాణం ఆ రంధ్రం వరకు ఉంటుంది ఈ స్థాయి వరకు థ్రెడ్డింగ్ సృష్టించవచ్చు కానీ థ్రెడ్ ఈ స్థాయికి మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో థ్రెడ్ లింక్ పద్దెనిమిది మిమి కూడా చూపించాలి ఇది పద్దెనిమిది మిమి ఇది థ్రెడ్లు మరియు ప్రత్యేక స్క్రూ లక్షణాలు మనము దీన్ని చూపిస్తాము మనము ఎల్లప్పుడూ దాని విభిన్న అభిప్రాయాలను ముందరి వ్యూస్ మరియు సైడ్ వ్యూస్ ల వంటి చూపిస్తుంది ఎందుకంటే దాని థ్రెడ్ ఎక్స్టర్నల్ థ్రెడ్ మీరు ఈ వైపు నుండి చూస్తే లేదా బహుశా ఈ వైపు నుండి చూస్తే అది ఒక సర్కిల్లా కనిపిస్తుంది మనము థ్రెడ్లు అని చెప్పడం ప్రారంభిస్తాము కాబట్టి ఆ సందర్భంలో మనకు లోపల డైమెన్షన్ కూడా ఉంది భవిష్యత్ తరగతులలో మనం దాని గురించి తెలుసుకుంటాం సాధారణంగా మనం సింబల్తో వెంటాం ఏ రకమైన డైమెన్షనింగ్ ఆ సింబల్ని చూడటం ద్వారా మనం ఒక స్థితిలో ఉంటాము డ్రాయింగ్ డయామీటర్ లేదా గోళాకార డయామీటర్ వ్యాసార్థం కలిగి ఉందా లేదా మొదలైనవి అర్థం చేసుకోగల స్థితిలో ఉంటాం మనము ఫీ ఉపయోగిస్తుంటే ఇది డయామీటర్ సూచిస్తుంది ఇది వలె ఉంటే ఇది స్పెరికల్ డయామీటర్ వ్యాసార్థం కోసం మనము ఆర్ మరియు స్పెరికల్ వ్యాసార్థం కోసం మనము ఎస్ఆర్ సింబల్స్తో వెళ్తాము ఇవి చతురస్రం భాగాలు అయితే మనం సింబల్లను ఉపయోగిస్తాం కొన్నిసార్లు మనం సిలిండ్రికల్ వస్తువులను సూచించబోతున్నాం ఆ సందర్భంలో మనం సివైఎల్ సిలిండర్లుగా ఉపయోగిస్తాం అదేవిధంగా ఈ బహుళ రంధ్రాలు ప్లేట్ లో తయారు చేయబడినప్పుడు పిచ్ డయామీటర్ ఉంటుంది ఆ సందర్భంలో మనము సాధారణంగా పీసీ పిచ్ సర్కిల్ డయామీటర్లతో వెళ్తాము ఉంటే అమర్చాం మనము ఈ క్యూఎస్పి సమానమైన రకానికి చెందిన వస్తువులతో వెళ్తాము అదేవిధంగా ఇతర విషయాలు ఇది కోనికల్ టేపర్ అయితే మనము దానిని ఆ విధంగా ఉపయోగిస్తాం ఇది కేవలం ఫ్లాట్ టేపర్ అయితే మనము దీనిని ఈ విధంగా ఉపయోగిస్తాం ఫ్లాట్ టేపర్ సింబల్ లాంటిది ఇది ఇది కోనికల్ రకం టేపర్ గా ఉంటే మనము దీనిని ఉపయోగిస్తాము ఇటువంటి థ్రెడ్లు మరియు ఇతర విషయాల కోసం సాధారణంగా మనకు ఈ సింబల్ అంటే మెట్రిక్ థ్రెడ్ ఈ థ్రెడ్లను సృష్టించడానికి ఒక మార్గం వివిధ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి కౌంటర్ బోర్స్ కౌంటర్ విషయాలు వంటి విషయాలు మరియు కాబట్టి ప్రత్యేక సింబల్లు ఉన్నాయి సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు కాబట్టి డ్రాయింగ్ షీట్ సింబల్లపై ఈ యూనిట్లను డైమెన్షనింగ్ చేయడం మీరు మాచినిస్కు చిత్రం తెలియజేయాలనుకుంటే చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు డ్రాయింగ్ కోసం ఈ కొలతలు అన్ని పన్నెండు మిని అని చెప్పడం ఖచ్చితంగా మంచిది కాని పన్నెండు మిమీ రకమైన వస్తువును సిద్ధం చేయమని మనము ఒక వస్తువును అడుగుతున్నట్లయితే బహుశా ఇది లెంగ్త్ ఇది రంధ్రం కావచ్చు ఇది పన్నెండు మిమీగా మార్చడం సాధ్యం కాదు యంత్రాలతో వ్యవహరిస్తున్నందున ఎల్లప్పుడూ ప్లస్ లేదా మైనస్ విచలనాలు జరుగుతాయి ఎందుకంటే ఈ యంత్రాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి ఉదాహరణకు నేను ఒక టర్నింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ సిలిండర్ ఇరవై మిమి కానీ మెకానికల్ ప్రకంపనలు ఉష్ణోగ్రత వైవిధ్యాలు ఈ లాత్ మెషిన్ని ఎలా తింటాయి కాబట్టి అలా మొదలైనవి మనం ఈ యంత్రాన్ని ఎలా పోషిస్తామో అని నేను చిన్న విచలనం చేయాలనుకుంటున్నాను ఇది అధికంగా ఉండటానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంది అది ఆ వస్తువు కంటే తక్కువగా ఉండవచ్చు ఈ విషయాలను ప్రభావితం చేసే అనేక అంశాలు కాబట్టి పన్నెండు మిమి లేదా ఇరవై మిమి సాధారణంగా సూచించడానికి మంచి ఆలోచన కాదు ఇది ఎల్లప్పుడూ ప్రస్తావించడం మంచిది ఇరవై ఇరవై పాయింట్ ఐదు మిని మరియు పంతొమ్మిది పాయింట్ ఐదు మిని లేదా ఇరవై ప్లస్ లేదా మైనస్ ఉన్న ఐదు మిని వంటి ఏదైనా అటువంటి కొలతలు మనం సూచించే వాటిని సహనాలు అంటారు ఈ సహనాల గురించి మనం మరింత తెలియజేస్తాం సహనాలకు ప్రాథమిక నిర్వచనము ఇది ఒక భాగం యొక్క పరిమాణం మరియు జామితిలో ఒక నిర్దిష్ట వ్యత్యాసానికి బత్యం ఖచ్చితమైన పరిమాణం తో ఏ వస్తువు తయారు చేయబడదు మరియు మీరు దాన్ని పునరావృతం చేయాలనుకుంటే బహుళ వస్తువులను పునరావృతం చేయండి మీరు దాన్ని సృష్టించాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ వైవిధ్యాలను సృష్టించవచ్చు కాబట్టి ఒకే పరిమాణం మరియు జామితి యొక్క అదే వస్తువును తయారు చేయడం ఖచ్చితంగా సాధ్యం కాదు కాబట్టి సహనాలు అనుమతించదగిన వైవిధ్యాన్ని సెట్ చేస్తాయి కాబట్టి ఏదైనా నాణ్యత తనిఖీలు మరియు మొదలైనవి ఫర్దర్ పర్పస్ పై ఈ సహనం యొక్క పరిమితులు ఖచ్చితంగా విధించబడతాయి పెద్ద వైవిధ్యం ఉంటే ఇది పార్ యొక్క ఫంక్షనాలిటీను ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు మనము తీసుకుంటే మనము సరళమైన రేనాల్డ్స్ పెన్ తీసుకున్నది అని వారు అనుకుంటున్నారు ఇది స్క్రూ మరియు ఇతర భాగాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ రేనాల్డ్స్ పెన్ను స్క్రూ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీలం రంగు భాగం రెడ్ చాలా తక్కువగా ఉంటే ఇది వెంటనే ఆ పెన్ ను కోల్పోతుంది మరియు భాగం యొక్క ఫంక్షనాలిటీ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది బహుశా ఆ దారం చాలా పెద్దది కావచ్చు ఇది నిజంగా ఆ వస్తువుకు కూడా సరిపోకపోవచ్చు కాబట్టి పెద్ద వైవిధ్యం ఈ భాగాల ఫంక్షనాలిటీను ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు వేలు రింగులు చాలా పెద్దవి అయితే మనము ఆ రింగు సమర్థవంతంగా ఉపయోగించుకునే స్థితిలో లేము ఇది చాలా చిన్నది అయితే అది మనవేలికి కూడా సరిపోదు కాబట్టి ఏదైనా వస్తువు మీరు ఈ సహనంతో తీసుకునేది పెద్ద వైవిధ్యం ఉంటే అధిభాగం యొక్క ఫంక్షనాలిటీను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అయితే మీరు దీన్ని నిజంగా ఖచ్చితమైనదిగా చేయాలనుకుంటే అంటే మీరు చాలా చిన్న వైవిధ్యాన్ని పొందబోతున్నారు అప్పుడు ఒకరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఆ కాంపోనెంట్ని చాలా ఖరీదైనదిగా చేసుకోవాలి కాబట్టి ఈ చిన్న వైవిధ్యంతో జాగ్రత్తగా వ్యవహరించాలి చాలా పెద్ద వైవిధ్యం తద్వారా ఇది ఖర్చును పెంచదు ఈ ఖర్చు సమయం తీసుకుంటుంది ఇది ఉత్పత్తి పరంగా ద్రవ్య విషయాల పరంగా మీరు ఎన్ని పరిమాణాలను తయారు చేయాలనుకుంటున్నారో అది కూడా చాలా ఖరీదైనది మరియు చాలా వస్తువులను కూడా తయారు చేస్తుంది కాబట్టి సాధారణంగా పరిశ్రమలు చిన్న వైవిధ్యాన్ని మరియు పెద్ద వైవిధ్యాన్ని అనుకూలం చేయడానికి ప్రయత్నిస్తాయి సహనాలు అవి ఎప్పుడు ముఖ్యమైనవి స్టాండర్డ్ ఉదాహరణను చూద్దాం ఉదాహరణకు మెషీనింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మనము విషయాలను అసెంబ్లీలుగా చూస్తాం ఇవి వ్యక్తిగత భాగాలు మీరు వాటిని పరిష్కరిస్తారు తద్వారా ఇది ఒక ఉత్పత్తి లాగా చేస్తుంది కళ్ళజోడు వంటి ఒక ఉదాహరణను ఎంచుకుందాం ఇది ఒక అసెంబ్లీ ఇది గాజు బహుశా ఫ్రేమ్ కలిగి ఉంటుంది ఇది ఫ్రేమ్ బహుశా కీళ్లు ఉండవచ్చు ఆ కీళ్లు స్క్రూలు గాజు స్క్రూలు మరియు ఫ్రేమ్ కలిగి ఉండవచ్చు ఈ కళ్ళజోడు యొక్క భాగాలు మీరు వాటిని సరైన మార్గంలో క్లబ్ చేసినప్పుడు అసెంబ్లీని పొందే స్థితిలో మీరు ఉంటారు ఆ అసెంబ్లీ దృశ్య వీక్షణల వంటి ఫంక్షనాలిటీను చేస్తుంది ఇప్పుడు మనం ఆ ఫ్రేమ్ లోని వ్యక్తిగత విషయాన్ని చూద్దాం ఇది ఫ్రేమ్ మనము ఒక గ్లాసు ఉంచాలనుకుంటున్నది ఈ గాజును తయారు చేద్దాం ఇది మనకు సరిపోయే గాజు డైమెన్షన్ మొదట దాని యొక్క అర్థం అదే కొలతలు సిద్ధం చేయడం అంత సులభం కాకపోతే ఈ డైమెన్షన్ ని చూద్దాం మనము దీన్ని మెకానికల్ ఒత్తిళ్ల మాదిరిగా పరిష్కరించడంలో చిన్న వైవిధ్యంగా చేసినప్పటికీ బహుశా మలుపు తిప్పవచ్చు తద్వారా ఈ గాజును అమర్చడం వంటి ప్రధాన ఫంక్షనాలిటీ దానిలో సాధించడానికి ఒక స్థితిలో ఉండకపోవచ్చు మెకానికల్ ఒత్తిళ్లలో ఒక చిన్న పెరుగుదలగా ఉండవచ్చు బహుశా ఉష్ణోగ్రత వైవిధ్యాలు లేదా బహుశా ఉపరితల రాపిడి ఇతర విషయాలు ఇది దాని యొక్క ఫంక్షనాలిటీను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కానీ ఈ సందర్భంలో మనం దానిని చిన్నగా చేయాలంటే ఇది చిన్న పరిమాణం కానీ చాలా పెద్దది అది ఆ వస్తువు నుండి బయటకు వస్తుంది ఇది ఇది చాలా పెద్దది పెద్దది ఇది చిన్నది అయితే నిజంగా దాని కి సరిపోదు కాబట్టి భాగాలు తరచుగా కలిసి ఉండవు వారి కొలతలు ఒక నిర్దిష్ట రేంజ్ లో పడిపోకపోతే ఉదాహరణకు ఈ డైమెన్షన్ మిమి అని మనం పరిశీలిద్దాం ఈ ఒక ఇరవై ఐదు మిమి సరైనది బహుశా మీరు దీన్ని తయారు చేస్తున్నప్పుడు ఇది ఇరవై పాయింట్ ఒకటి వరకు రేంజ్ ఉంటుంది ఇది ఒక ఆ వస్తువు లో సరిపోతుంది ఇది ఇరవై ఆరు ఆ వస్తువుకు సరిపోదు ఆ వస్తువుకు సరిపోయే ఇతర మార్గాలు చేయాలి కాబట్టి భాగాలు తరచుగా కలిసి ఉండవు వాటి కొలతలు ఒక నిర్దిష్ట రేంజ్లో పడిపోకపోతే ఉదాహరణకు మీరు మీ ఒక గాజును పగలగొట్టారు మీరు దానిని భర్తీ చేయాలనుకుంటున్నారు ఈ ఒకటి మీరు దానిని భర్తీ చేయాలనుకుంటున్నారు ఒక పునఃస్థాపన భాగం ఉపయోగించబడితే అది విచలనం యొక్క కొన్ని పరిమితుల్లో అసలు భాగం యొక్క డూప్లికేట్ గా ఉండాలి కాబట్టి పరిశ్రమలు ఈ రకమైన ఉత్పత్తులను మల్టిప్లికేషన్లో చేసినప్పుడు అనేక భాగాలను ఈ సహనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పునరావృతం చాలా అవసరం ఎందుకంటే మీరు దాన్ని విచ్ఛిన్నం చేశారు మరియు మీరు దానిని భర్తీ చేయాలనుకుంటున్నారా తద్వారా దాన్ని భర్తీ చేయడానికి మీకు ఖచ్చితమైన కొలతలు కలిగిన ఇలాంటి రకమైన కాంపోనెంట్ అవసరం అది సాధ్యం కాకపోతే ఏదో ఒకటి చేయాలి ఈ సహనాలు దీని సాధారణ అభ్యాస వ్యయం సాధారణంగా చిన్న సహనాలతో పెంచుతుంది చిన్న సహనాలు దీనిని తక్కువ సహనంతో భాగాలుగా మార్చడానికి అయ్యే ఖర్చులో విశేషమైన పెరుగుదలకు కారణమవుతాయి తరచుగా తయారీ ప్రత్యేక పద్ధతులు దీని ఖర్చు గురించి మాత్రమే కాదు మనము చాలా తక్కువ సహన విలువల కోసం వెళుతున్నట్లయితే మనకు ప్రత్యేక పరికరాలు అవసరం చిన్న సహనాలతో భాగాలు తరచుగా గ్రేటర్ పరిశీలన అవసరం మరియు భాగాలను తిరస్కరించడానికి పిలుపునిచ్చాయి అటువంటి చిన్న సహనాలను చివరిగా జాగ్రత్తగా చూసుకోవడానికి మనం ఎంత జాగ్రత్త వహించవచ్చు అది పరిశీలన ద్వారా వెళ్ళాలి అవసరమైన సహనాలనుండి ఒక చిన్న విచలన కొంత భాగాన్ని తిరస్కరించే అవకాశం ఉంది కాబట్టి చిన్న సహనం ఎల్లప్పుడూ ఎక్కువ పరిశీలన వస్తువు కలిగి ఉంటుంది మరి అనేక భాగాలను తిరస్కరించే అవకాశం ఉంది ఇది చిన్న సహనాలను కలిగి ఉండటం మంచి అభ్యాసం అయినప్పటికీ అది సవాలు ఈ సహనాలను సవాలు చేస్తుంది ఉదాహరణకు ఇది పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది ఇది జామితిపై కూడా ఆధారపడి ఉంటుంది పరిమాణం గురించి మనం దానిని చూద్దాం అనుమతించబడిన వైవిధ్యాన్ని పేర్కొనే పరిమితులు డైమెన్షన్ అంటే ఇది లెంగ్ వెడల్పు ఎత్తు లేదా డయామీటర్ మొదలైనవి డ్రాయింగ్లో ఇవ్వబడతాయి ఈ రకమైన విషయాలు వాటి గురించి మాట్లాడుతున్నట్లయితే జామితికి సంబంధించి పరిమాణ సహనం గురించి కూడా మేము మాట్లాడుతాము జామెట్రిక్ టాలరెన్సింగ్ కోసం ఈ సహనాలు గురించి మేము మాట్లాడుతాము దాని పరిమాణం నుండి వేరుగా ఉన్న భాగం యొక్క జామితి కోసం సహనం యొక్క వివరణ కోసం ఇది అనుమతిస్తుంది నేను దీర్ఘచతురస్త్రం డ్రా చేయాలనుకుంటున్నాను కాని బహుశా ఒక చిన్న వైవిధ్యం ఉంది ఇది క్రిపీజియం కైండ్ విషయంగా అనిపించవచ్చు ఈ వైవిధ్యాలు చాలా చిన్నది అటువంటి రకమైన విషయం బహుశా ఒక చదరపు కలిగి ఉండటానికి బదులుగా ఈ త్రయాంగులర్ కండ్ విషయం కూడా సహించబడుతుంది మరియు మనం జామెట్రిక్ సహనాలు అని పిలుస్తాం పంక్తులు పొడవులు డయామీటర్ ఆ రకమైన విషయం మనం పరిమాణం సహనం అని పిలుస్తాము నేను చెప్పినట్లుగా మనము సిలిండర్ వంటిదాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాము కానీ ఇది కొంచెం ఓవల్లాగా కనిపిస్తుంది ఆ రకమైన విషయాలు కూడా రేఖాగణిత సహనాలు కూడా జామెట్రిక్ డైమెన్షనింగ్ ను నిర్వహించాలి మరియు సహించడం ఒక భాగం యొక్క వివిధ జియామెట్రిక్ లక్షణాలను కంట్రోల్ చేయడానికి ప్రత్యేక సింబల్లను ఉపయోగిస్తుంది అయినప్పటికీ మేము స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ ఇది వెడల్పు ఎత్తు డయామీటర్ వంటి పరిమాణంలో ఉంది మరియు అందువల్ల కొంచెం దీర్ఘవృతాకారం లేదా ఓవల్ రకం విషయాల కోసం సర్కిల్లో మనం ప్రత్యేక రకమైన చిహ్నాలను ఉపయోగిస్తాం అంటే ఇది ఆ స్థాయి వరకు అనుమతించబడుతుంది ఒకే డైమెన్షన్ కోసం సహనం మరియు సహనం మేము దానిని ఎలా సూచించాలో త్వరలో చూస్తాము ఒక విషయం మనం గమనించవలసి ఉంది సహనం ఎగువ మరియు దిగువ పరిమితుల మధ్య మొత్తం వైవిధ్యం ఒకవేళ ఎగువ ఐదు మిమి వంటి ఏదైనా ఎగువ వైపు నేను నిజంగా వెళ్లగలను దిగువ వైపు నేను నిజంగా ఆ డైమెన్షన్తో వెళ్లగలను అది

చాలా భాగాలు ఉన్న ఈ ఉదాహరణకు టర్నింగ్ ఆపరేషన్ కోసం శుద్ధ స్క్రూలు మరియు ఇతర విషయాలు ఇక్కడ దాని ప్రాతినిధ్యం వహించడానికి ఉదాహరణకు దీన్ని ఎంచుకుందా ఒకటి ప్లస్ లేదా మైనస్ యూనిట్లు డయామీటర్ ని మనం చూడవచ్చు అదే విధంగా ఈ ఒకటి ఒకటి పాయింట్ ఒకటి రెండు సున్నా మరియు ప్లస్ లేదా మైనస్ పాయింట్ సున్నా సున్నా ఐదు అదే విధంగా ఈ డయామీటర్ ఫీ రెండు పాయింట్ ఏడు ఐదు ప్లస్ లేదా మైనస్ పాయింట్ సున్నా రెండు చూద్దాం కాబట్టి మెషీనింగ్ పూర్తయినప్పుడు మరియు బహుశా ఉత్పత్తి ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్ ద్వారా బయటకు వస్తుంది ఇది క్వాలిటీ తనిఖీ చేసినప్పుడు ప్రధానంగా క్వాలిటీ కంట్రోల్ గ్యాస్ తనిఖీ చేయండి సహనాలు తీర్చబడిందా లేదా ఆ వస్తువు కోసం కాదు ఎవరైనా ఆ ఔటర్ సర్కిల్ యొక్క డయామీటర్ ను కొలుస్తే అది రెండు పాయింటేడు ఐదు సరిగ్గా మంచిది అయితే ఇది రెండు పాయింట్ ఏడు వలె ఉంటే అది కూడా ఖచ్చితమైనది ఇది రెండు పాయింట్ ఏడు లాగా ఉంటే మూడు యూనిట్లు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే ఈ ప్లస్ లేదా మైనస్ పాయింట్స్ ను సూచిస్తుంది ఏదైనా రెండు పాయింట్ ఏడు ఎనిమిది లేదా బహుశా ఎనిమిది అయితే అవి దీనిని నువ్వు ముందుకు వెళితే అవి ఆ భాగాన్ని తిరస్కరిస్తాయి కాబట్టి ఆ ప్రయోజనం కోసం ఈ సహనాలు ఎల్లప్పుడూ సహాయపడతాయి అదేవిధంగా దీన్ని చూద్దాం మీకు ఎల్లప్పుడూ ప్లస్ లేదా మైనస్ ఉన్న రెండు వద్ద సానుకూల వైపు మరియు ప్రతికూల వైపు కొన్నిసార్లు సానుకూల వైపు ఇది ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కానీ మీరు విషయాలకు సరిపోయేటప్పుడు ప్రతికూల వైపు కాదు మరియు మొదలైనవి తద్వారా అది వస్తువును కలిగి ఉండకపోతే అది పైన పేర్కొన్న ఏదైనా చాలా గట్టి రకం అవుతుంది ఉదాహరణకు ఇది వస్తువు అయితే నేను ఈ డైమెన్షన్ని లేదా బహుశా ఈ ఒక దానిని మరింత సరైన మార్గంలో కొలవబోతున్నప్పుడు నేను సిలిండర్ను ఇప్పుడు ఉంచాలనుకుంటున్నాను నాకు ఇరవై కావాలంటే ఇరవై ఐదు పాయింట్ సున్నా ఒకటి కంటే ఎక్కువ ఏదైనా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కానీ నేను ఇరవై ఐదు పాయింట్ ఒకటి కంటే తక్కువగా వెళితే అది ఇక్కడ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఈ సిలిండర్ను ఆ వస్తువులోకి ప్రవేశించలేము కాబట్టి కొన్నిసార్లు ఈ దిగువ కొలతలు సున్నా పైన ఏదైనా సరైనదాని వలె ఉన్నాయి అది ఆ రకమైన వస్తువులు అయితే అదే విషయం ఏమిటంటే మనం సిలిండర్ గురించి మాట్లాడుతున్నాం ఇది పరిష్కరించబడాలి ఒక వస్తువు ఉంటే నేను ఇక్కడ ఐదు మినీ ఇది ఖచ్చితంగా మంచిది కానీ అంతకు మించి ఏదైనా ఉండవచ్చు ఇరవైఐదు పాయింట్సున్న రెండు ఇది ఆ పెట్టె నుండి బయటపడుతుంది కాబట్టి మనము నిజంగా సరిపోం ఆ సందర్భంలో మనం ఏమి చేస్తామంటే తక్కువ వైపు ఉత్తమం ఎగువ వైపు కాదు కాబట్టి దాని ఆధారంగా మీ ప్లస్ మైనస్ వైవిధ్యాలు ఎల్లప్పుడూ జరుగుతాయి మరి ఈ సహనాలు విస్తృతంగా రెండు భాగాలుగా విభజించబడ్డాయి ఒకటి పరిమితి సహనాలు ఇక్కడ మేము డైమెన్షన్ రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ నాలుగు ఐదు రెండు విషయాలను చూపిస్తాం అదేవిధంగా పరిమితులు పేర్కొన్న వాటికి పరిమితి సహనం ఒకటి పాయింట్ నాలుగు నుండి ఒకటి పాయింట్ ఐదు వరకు మారవచ్చు ఈ డయామీటర్ ఒక పాయింట్ ఐదు నుండి ఒక పాయింట్ ఏడు ఐదు వరకు మారుతుంది మరియు మొదలైనవి అదేవిధంగా కోణాలు ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా నుండి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు అటువంటి పరిమితులు మనం పరిమితి సహనం అని చూపిస్తుంటే ఇది ప్లస్ మైనస్ రకమైన సహనాలు అయితే మనం సాధారణంగా దీనిని రెండు పాయింట్ ఐదు ప్లస్ లేదా మైనస్ సున్న సున్నా మైనస్ సున్నా సున్నా ఐదు ఉద్రిక్త యొక్క పరంగా చూపుతాం అటువంటి విషయం డ్రాయింగ్ షీట్లపై మనం ఒక సాధారణ పద్ధతి ఒకటి పాయింట్ నాలుగు ఐదు ప్లస్ లేదా మైనస్ సున్న ఐదు సున్నా సున్నా ప్లస్ పాయింట్ వంటి ఒకటి ఐదు మైనస్ పాయింట్ ఒకటి సున్నా వంటి వాటిని మనం ప్లస్ మైనస్ సహనాలను కాబట్టి ఇంజనీరింగ్ డ్రాయింగ్లకు మా పరిచయం సంగ్రహించడానికి మేము మొదట డ్రాయింగ్ షీట్లు డ్రాయింగ్ పరికరాలు అక్షరాలను గీయడం లేవుట్లు మొదటి ఆరు ఉపన్యాసాలలో డైమెన్షనింగ్ సహనాలపై పూర్తి చిత్రం చూశాం తరువాతి క్లాస్ నుండి లైన్లు కరెన్స్ బైసెక్టర్ లైన్లను ఎలా డ్రా చేయాలో మనం నేర్చుకుంటాం మరియు ఈ సాధనాలను జామెట్రికల్ విషయాలను ఎలా నిర్మించాలో ఎలా ఉపయోగించాలి పారాబొలా సర్కిల్ హైపర్బోలా మరియు సైక్లోయిడ్స్ వంటి కామన్ కోనిక్లను ఎలా నిర్మించాలి మరియు మొదలైనవి కాబట్టి లెక్చర్ ఏడు నుండి మేము ఈ కోనిక్ విభాగాలు మరియు జామెట్రికల్ నిర్మాణాలను కవర్ చేస్తాం మీకు చాలా ధన్యవాదములు